గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటిని చూశాను. ఆ పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం చరిత్రను మార్చబోయే నాడు నేడు అనే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాను. అభివృద్ధి అంటే ఏమిటంటే అధ్యక్ష, శిథిలావస్థలో ఉన్న స్కూల్ రూపురేఖలు మార్చడం దాన్ని అభివృద్ధి అక్కడ. ఈరోజు అవే స్కూళ్లలోనే సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు చదువులు జరుగుతా ఉన్నాయి. ఇలాంటి నేతలు కనుక ముందే వచ్చింటే నేను 6th క్లాస్ నుంచే ఇంగ్లీష్ మీడియం లో బాగా చదువుకొని మరింత ఉత్తీర్ణ స్థాయికి వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఈ అవకాశం మా తమ్ముళ్ళకి చెల్లెలకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పేద విద్యార్థి చదువుకొని ప్రపంచంతో పోటీ పడేలా చేశారు. ఇంత మంచి పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇంత డబ్బులు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇంత ముందు ఎప్పుడు రాలేదు. ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వాలు కూడా ఎప్పుడు లేవు. సో వన్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. సో లెట్ అస్ నాట్ సబ్జెక్ట్ దిస్ టు ఎనీ కాంట్రవర్సీ. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ డన్ వెరీ ట్రాన్స్పరెంట్లీ అండ్ ఆల్సో జీరో ఎలిమెంట్ ఆఫ్ కరప్షన్ ఇస్ ఫౌండ్. రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను.